బిగ్ బాస్ నాన్ స్టాప్ షో సండే స్పెషల్గా మారింది కబూర్లు సెటైర్లతో సరదాగా ఉంటున్నారు ఆర్జే చైతూ ఇతర హౌస్ మేట్స్ కంటే ముందే నిద్ర లేచాడు బిగ్ బాస్తో కబుర్లు చెప్తూ టైం పాస్ చేశాడు హౌస్లో అన్ని సామాన్లు తానే క్లీన్ చేశానని రేపు తనకు పెళ్ళైతే తన భార్య సామాన్లు తోమని చెప్తే ఏం చెప్పాలి అంటూ వాపోయాడు ఆ తర్వాత తేజస్వి మదివాడ నిద్ర లేవడంతో ఆమెతో కబుర్లు చెప్పాడు సమయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు కావస్తున్నా బిగ్ బాస్ ఇంకా ఎవరిని నిద్ర లేకపోవడం విశేషం ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు లేచి కబుర్లలో మునిగిపోయారు అరియానా శివ అశురెడ్డి వాష్రూమ్ వద్ద పంచాయతీ పెట్టారు అరియానా తనని ఎవరైనా గోకితే బాగుంటుందని అనుకుంటోందని అశురెడ్డి అనడంతో అరియానా సరదాగా తీసుకుంది గోకడం అంటే ఆ గోకడం కాదని అశు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది తనతో పులిహోర కలపడానికి ప్రయత్నిస్తున్న శివకు హరియానా స్వీట్ వార్నింగ్ ఇచ్చింది పైకెత్తే అక్కడ కూర్చోబెడతా చూసుకో అని సరదాగా హెచ్చరించింది ఇదిలా ఉంటే నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ సరయ్యూ ఆర్జే చైతును కాసేపు ఆటపట్టించింది దీంతో చైతు సరయ్యతో మాట్లాడుతూ ఈ ఆఫర్లో డిస్కౌంట్స్ ఉంటాయా అని అడిగాడు మరోవైపు హమీద నట్రాజ్ కిచెన్లో కాసేపు సద్ర చేశారు నటరాజ్ ఏం మాట్లాడుతున్నావు నరాలు కట్ అయిపోతున్నాయని అంటే హమీద మరోలా అర్థం చేసుకుని బిగ్ బాస్ నా నరాలు కట్ చేస్తానని నటరాజ్ అంటున్నారు అంటూ హంగామా చేసింది అశూ రెడ్డి హర్యానాను ఆట పట్టిస్తూ అశోకు పొట్ట బయటకు వస్తోంది డాక్టర్ని పిలవండి ఏమైనా తేడా జరిగితే కష్టం అంటుంది దీంతో అశో ఇదేదో తేడాగా ఉందని రిప్లై ఇచ్చింది సరయూ అర్యానా అశురెడ్డి కాసేపు తమ మేకప్ గురించి కబుర్లు చెప్పుకున్నారు ఈ సందర్భంగా సరయును ఆట పట్టిస్తూ ఈమెను ఎందుకు లోపలికి పంపించారు బిగ్ బాస్ ఈమెపై చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి అని అషూ అంటే సరయు మాత్రం లైట్ తీసుకుంది అరియానా తనకు ముందే తెలిసిన చైతూ తేజస్వికి చెప్తాడు ఇక నాలుగవ సీజన్ ముగిసిన తర్వాత అర్యానాతో కలిసి గోవాకు వెళ్ళా అక్కడ మేము అంటూ మధ్యలో ఆపేశాడు దీంతో ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని ఆడియన్స్ గుసగుసలాడుకుంటున్నారు మొత్తానికి సండేని ఫన్నీగా ఎంజాయ్ చేశారు బిగ్ బాస్ షోపై మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి